నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళిక సిద్ధం చేసుకొని పాఠాలు బోధించాలన్న ఇన్ఛార్జి ఎంఈఓ చిన్నశంకరంపేట మండలంలో ఉపాధ్యాయుల నెలవారీ మీటింగ్ లో పాల్గొన్న యాదగిరి చందనగర్ లో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ 76వ బ్రాంచ్ ప్రారంభం దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలు ఉన్నాయన్న డాక్టర్ మాధవి నిజాంపేట మండలంలో రైతుల సాహసం అందరూ కలిసి 4 కిలోమీటర్ల రోడ్డు వేసుకున్న వైనం కొల్చారం మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రమేష్ మునిగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు విమర్శలు చేస్తుందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు 8 ఏళ్లలో ఏం చేశామో భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పి తమ మునిగోడులో ఓట్లు అడుగుతున్నామని తెలిపారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 8 ఏళ్లలో ఏ వర్గానికి మేలు చేయకుండా ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వ పరిపాలనను బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ తాము ప్రజల తరపున కేంద్రంపై ఛార్జిషీటు వేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు చార్జిషీట్ మీద మాట్లాడదాం అనుకున్నా మీరేమో మళ్ళీ ఇంకేటో తీసుకుపోతున్నారు మళ్ళీ మీరు మీతో ఏంటంటే బాధ మీరు ఇది రాయరు మాకు తెలుసు ఇక్కడ మాకు కూడా అంత ఇంత అనుభవం వచ్చింది రాజకీయంగా 16 ఏళ్ళు నేను కూడా రాజకీయంలోకి వచ్చి కాబట్టి పత్రికలు ఎట్లా పనిచేస్తాయి మీడియా ఎట్లా పనిచేస్తుంది మాకు కూడా కొంత తెలివి వచ్చింది నేనేమంటున్నా అంటే చార్జిషీట్ మీద విపులంగా వివరంగా వారి వైఫల్యాలు మా సాఫల్యాలు సాకల్యంగా చెప్పే ప్రయత్నం నేను చేసిన మీరు దయచేసి దానికి కొంత ప్రచారం కల్పించండి ప్రజల దగ్గరికి తీసుకొని పోండి ఇక మీ మనసులో ఉన్న ప్రశ్న నాకు తెలుసు మీ మనసులో ఉన్న ప్రశ్న ఏంటి అంటే నిన్న మొన్న జరిగిన ఉదంతం మీద మాట్లాడాలని మీరు అంటున్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా మేము బాధ్యత గల వ్యక్తులం ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళం మేము ఏం మాట్లాడినా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని ఆరోపణలు చేసే ఆస్కారం ఉంటుంది ప్రభుత్వంలో ఉన్న బాధ్యులం మేము చట్టం ఖచ్చితంగా తన పని చేస్తుంది తన పని తాను చేస్తుంది సందర్భానుసారంగా మా పార్టీ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా విచారణ నిర్వహిస్తున్న అధికారులు దర్యాప్తు సంస్థలు మీకు అన్ని సమాచారం కూడా ఇస్తాయి అయినా ప్రజల ముందుకు అన్నీ వచ్చినాయి ప్రజల ముందుకు నిన్ననే అన్ని విషయాలు కూడా వచ్చినాయి దొంగ ఎవరు దొరెవరు ప్రజలకు అర్థమైంది నా విజ్ఞప్తి మీతో ఒకటే నా విజ్ఞప్తి మీతో ఒకటే ఈరోజు మేము బాధ్యత వల్ల ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసే విధంగా నేను ఏమి చెప్పను నేను ఇన్నదాక మొన్ననే అందుకే చెప్పాను మా పార్టీ నాయకులకు కూడా దయచేసి ఈ విషయంలో తొందరపాటు వ్యాఖ్యానాలు చేయకండి ఎందుకు చేయొద్దు అన్నానంటే మళ్ళీ మేము దురుద్దేశాలు ఆపాదించి మాకు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నామనే ఒక వక్రీకరణ చేస్తారు కాబట్టి ఆ దిశగా ఎవరు తొందరపడవద్దని చెప్పి నేనే స్వయంగా మా పార్టీ నాయకత్వాన్ని కూడా చెప్పాను మరి మా పార్టీ నాయకత్వాన్ని చెప్పినప్పుడు నేను తొందరపడి వ్యాఖ్యానం చేస్తే తప్పవుతుంది ది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ విల్ డూ దేర్ జాబ్ అండ్ అట్ అన్ అప్రోప్రియట్ టైం Either the investigative agencies that are investigating the matter, the offence, the criminal act that has happened, or our party president and also the chief minister of this state will respond appropriately and in a befitting manner. I hope that is enough for now. Let us not go. Brother, nenu malli okate cheptunna. Meeru na request mito okate. Pramanalu imanalatone samasyala parishkaram ayipothe courtu lakkarledu, chattalu lakkarledu, police station lakkarledu. ప్రమాణం చేస్తాను అంటే అందరు ప్రమాణాలు చేసి నేను రేపు ఎవరైనా ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యవస్థ ఎట్లాంటిదంటే వాళ్ళు రేపిస్టులకే దండలేసి మరీ ఊరేగించి బయటకు తీసుకొస్తున్నారు వాళ్ళు చేసే ప్రమాణాలు విమానాలు వాటికి ఏం విలువ ఉంటుంది బ్రదర్ దాంతో పాటు దయచేసి నేను బండి సంజయ్ గారిని కొడతా ఉన్నా యాదాద్రి టెంపుల్ అథారిటీస్ని కూడా కొడతా ఉన్నా అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో అక్కడ దేవుణ్ణి తాకడం అంటే అది పాపం దయచేసి ఆ సంప్రోక్షణ ఏదైనా చేయాల్సి ఉంటే కూడా చేయాలని చెప్పి వేద పండితులను కొడతా ఉన్నా ఎందుకంటే గుజరాత్లో చెప్పులు మోసే కర్మ వీళ్ళకుండవచ్చు కానీ మళ్ళీ వీళ్ళు వచ్చి దేవుడిని తాకితే దేవుడు కూడా అపవిత్రమవుతాడు మలినమవుతాడు కాబట్టి ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి కాబట్టి సంప్రోక్షణ చేసి ఇట్లాంటి పాపాలకు కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా నేను కోరుతాను
రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. మహబూబ్ నగర్ లో సాగుతున్న ఈ యాత్రలో ఖమ్మం జిల్లా ఆదివాసులు కొమ్ముకోయ డాన్స్ ను ప్రదర్శించారు. దీని రాహుల్ ఆసక్తిగా తిలకించారు. అంతేకాదు స్త్రీ పురుషులు కలిసి లయబద్ధంగా అడుగులు వేస్తూ కొమ్ముకోయ ప్రదర్శనలో కళాకారులతో కలిసి రాహుల్ సైతం కాలు కుదిపారు. ఆయనతో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క, సిఎల్పి నేత బట్టి విక్రమార్క కూడా రాహుల్ తో కలిసి నృత్యం చేశారు. మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయమైందన్నారు జగదీష్ రెడ్డి. కుంటి సాకులు వెతుక్కోవడానికి బీజేపీ సీఈసీకి ఫిర్యాదు చేస్తుందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రచారాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. బీజేపీ తనపై ఇచ్చిన తప్పుడు ఫిర్యాదును సీఈసీకి సమాధానం ఇచ్చానని అన్నారు. చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను ఎన్నికల ప్రచారంలో ఓటర్లను భయపెట్టించినట్టుగా, ఏదో పథకాలు ఆగిపోతాయని చెప్పినట్టుగా తప్పుడు కాంప్లైంట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర చేసి ఆ ఎలక్షన్ కమిషన్ అడ్డు జరిగింది. దానికి ఇప్పుడు నేను సమాధానం ఇచ్చి వస్తున్నాను. మహబూబ్ నగర్ లో జరిగిన రాహుల్ భారత్ జోడో యాత్రలో నటి పూనం కౌర్ చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్ ను గాంధీని కలిశారు. ఆయనతో పాటు పాదయాత్ర చేసిన పూనం చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్ ఏ విధంగా స్పందించారో వివరించారు. దాంట్లో నేను భాగంగా యాక్టివిస్ట్ లాగా పార్టిసిపేట్ చేసి అందరు ఎంపీ సిగ్నేచర్ తీసుకోవడం జరుగుతుంది. సో అంటే వీవర్స్ మీద ప్రత్యేకంగా జిఎస్టీ ఇష్యూస్ ఉన్నాయి కదా, దాన్ని తొలగించాలని స్టేట్ గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అన్ని టెక్నికల్ డీటెయిల్స్ నేను ఇవ్వలేను కాబట్టి, సో ఐఎమ్ జస్ట్ అన్ యాక్టివిస్ట్ వేర్ ఐఎమ్ కోఆర్డినేటింగ్ విత్ ఆల్ ద వీవర్స్ టు గెట్ సిగ్నేచర్స్ ఫ్రమ్ ఆల్ ద ఎంపీస్. ఈ రోజు వరకు మేము 66 ఎంపీస్ దాకా 11 పొలిటికల్ పార్టీస్ నుంచి సిగ్నేచర్ తీసుకున్నాము. రాహుల్ గారు కూడా ఎంపీ కాబట్టి ఇంకా భారత్ జోడో యాత్ర ఒక ఇట్ ఈస్ కమింగ్ విత్ డిఫరెంట్ ఎనర్జీ, డిఫరెంట్ వేవ్. తో చాలా మంది వీవర్స్ కి అభిప్రాయం ఏముండే అంటే రాహుల్ గాంధీ గారు కూడా సిగ్నేచర్ చేస్తే బాగుంటుంది కాబట్టి భారత్ జోడో యాత్ర తెలంగాణలో జరుగుతున్న అప్పుడు మా అందరు వీవర్స్ తో సహా పద్మశ్రీ అంజయ్య గారు అండ్ వెంకన్న గారు చాలా మందితో ఇక్కడ సిగ్నేచర్స్ తీసుకోవడానికి వాక్ చేయడానికి వచ్చినట్టు. అండ్ ఐ హావ్ ఆల్సో టోల్డ్ దట్ యునో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రేజ్ ఎ వాయిస్ ఇన్ సచ్ ప్లాట్ఫామ్ ఎందుకంటే ఇష్యూస్ చాలా ఉంటాయి, గల్లీ గల్లీకి ఇష్యూస్ ఉంటాయి, కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకడం అనేది కష్టం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నేను ఒక పొలిటీషియన్ కాదు, కానీ ఎలక్షన్స్ వచ్చిన ముందనే వీళ్ళందరికీ అన్నీ గుర్తుకొస్తాయని నాకు బాధగా ఉంటుంది. ఏంటి పాండమిక్, అప్పుడు పాండమిక్ నుంచి ఈ రోజు వరకు 376 అప్రాక్సిమేట్లీ చేనేత వాళ్ళు సూసైడ్ చేసి చనిపోయారు. ఫార్మర్స్ తర్వాత చాలా ఎక్కువ సూసైడ్స్ అవుతుంది చేనేత వాళ్ళ దగ్గర. సో ఐ వాంట్ టు బ్రింగ్ అబౌట్ అ చేంజ్ ఇన్ దర్ లైఫ్ స్టైల్ అండ్ పద్మశాలి జీరో జిఎస్టీ అనేది మేబీ ఇట్స్ అ రీజన్ టు రేజ్ ఇన్ ద పార్లమెంట్ బట్ ఐ వాంట్ లిటిల్ మచ్ ఇంకా వాళ్ళ లైఫ్ని ఇంకా బెటర్ ఎలా చేయాలి అనేది సజెషన్స్ తీసుకుంటున్నాము. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో వెంకన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయ మహాద్వారం దగ్గర స్మృతి ఇరానీ దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కే సముద్రం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. బైపాస్ రోడ్లో గల పాడుబడిన బావిలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ముగ్గురిని పోలీసులు, స్థానికులు సేఫ్ గా బయటకు తీసుకువచ్చారు. బావిలో పడ్డ కారును బయటకు తీస్తుండగా తాడు తెగి మరోసారి బావిలో పడిపోయింది. ప్రమాదంలో గాయపడిన ఒకరిని మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా భద్రాద్రి కొత్తగూడెం, టేకులపల్లికి చెందిన వారిగా గుర్తించారు. టేకులపల్లి నుంచి అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు లలిత, సురేష్, భద్రు, అచ్చాలిగా పోలీసులు గుర్తించారు. రోడ్ నుంచి ఒక కారు, సిల్వర్ కలర్ కారు, దాంట్లో ఒక 7 మెంబర్స్ ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు ఒక బావిలో, రోడ్ పక్కకున్న బావిలకు వెళ్ళి అక్కడ బావిలో పడడం జరిగింది. దాంట్లో మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక ముగ్గురు లైవ్గా ప్రాణంతో బయటపడ్డారు. ఒక నలుగురు చనిపోవడం జరిగింది. చనిపోయిన దాంట్లో ఒక ఇద్దరు లేడీస్ ఉన్నారు, ఇద్దరు జెంట్స్ ఉన్నారు. ఇద్దరు జెంట్స్లో ఒక బాబు, ఒకరు ఏజ్డ్ పర్సన్ ఉన్నారు. ఇద్దరు లేడీస్ చనిపోవడం జరిగింది. వీళ్ళు అన్నారం నుంచి వస్తారు. అన్నారం నుంచి టేకులపల్లికి వెళ్ళాలి. టేకులపల్లి విలేజ్ వాళ్ళకి
ప్రతి ఒక్కరూ ప్రణాళిక సిద్ధం చేసుకుని పాఠ్యాంశాన్ని బోధించాలని చిలశంకరంపేట ఇన్ఛార్జి ఎంఈఓ యాదగిరి ఉపాధ్యాయులకు సూచించారు. తెలంగాణ మోడల్ పాఠశాలలు ఏర్పాటు చేసిన ఎఫ్ఎల్ఎన్ నెలవారీ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల నెలవారీ ప్రగతి రిపోర్టులను పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థులకు కారణాలను వెతికి బోధన కొనసాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎల్ఎన్ మండల నోడల్ అధికారి విశ్వనాథం, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ రాములు, యాదగిరి, సిఆర్పిలు సందీప్, ప్రతాప్, సత్యనారాయణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనం డిసైడ్ చేసిన స్కూల్ కావడం లేదు. వేరే పలాను మాసపేట హై స్కూల్, నెక్స్ట్ దరిపల్లి ప్రైమరీ స్కూల్ అని ఉన్నారు. అది లాటరీ ఏంటో నాకే తగిలింది. అది వచ్చే సమస్యలు అన్నీ కూడా నేను బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది చేయాలని చెప్పి ఇద్దరికి కూడా ఇబ్బంది చేశాను. కాబట్టి మాసపేట వచ్చింది. మాకు సంతోషం ఏంటంటే స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఆ స్థాయి వాళ్ళు సాటిస్ఫై కావడం చాలా కష్టం. వాళ్ళు ఎట్టయినా చేసి ఒక తప్పు చూపెట్టి కవర్ చేసుకోండి మరోసారి రిపీట్ కావచ్చు కాదని చెప్పిపోతారు. కానీ ఆమె నోటి నుంచి వచ్చిన పదాలు వెరీ గుడ్ అనే పదాలు వచ్చాయి. చాలా టీచర్స్ కూడా బాగా సాటిస్ఫైడ్. అక్కడ మేము అనుసరించిన పద్ధతి ఏంటి అనేది షేర్ చేస్తాను. మనం అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏంటిదంటే ఈ ఐదు అంశం నేను ఇప్పుడు మీకు చెప్పాను ఐదు అంశాలు అని. ఈ ఐదు అంశాలలో ఏదో ఒక అంశాన్ని మనం తీసుకొని ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే పిల్లలు ఆసక్తిగా పాల్గొంటారు. నువ్వేదో లెక్చర్ మెథడ్లను మళ్ళీ కదే పాఠాలు బీఈడి పద్ధతిలో చెప్పకుండా పోతే సమాచారం సాధించక మళ్ళీ మనం అక్కడనే ఉంటాం. బేస్ బ్యాంక్ టెస్ట్లకనే రిజల్ట్ తిరుగుతూ ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది. దీపావళి మరుసటి రోజు కాలుష్యం అధికం కాకపోయినా గత రెండు రోజుల నుంచి పరిస్థితి దారుణంగా తయారైంది. అక్టోబర్ 29వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు వాయు నాణ్యత సూచిక 390 వద్ద నమోదైంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్లో సహా 16 చోట్ల ఆకి తీవ్ర స్థాయికి చేరుకుంది. తెల్లవారుజామున రోడ్లపై పొగమంచు కమ్ముకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా ప్రకారం అక్టోబర్ 29న నోడేలో 62 ఏక్యూఐ 402 నమోదైంది. గజియాబాద్ లోని వసుంధరలో గాలి నాణ్యత 420కు చేరుకుంది. పరిశానీ మే వహీ మే ఆప్కో బతా రహీ హూం కి జైసే మాస్క్ వాస్క్ లగానా పడ్ రహా హై, గలే మే ఖాసీ, జుఖామ్, యే సబ్ ఎక్దమ్ సే సొల్యూషన్ తో హోనా చాహియే. బట్ పర్మనెంట కేవల్ ఆప్ యే జో బాత్ కర్తే హై కి పటాకే నా జలా కే అప్నే రిచువల్స్ కో ఖతమ్ కర్ కర్ కే యే సబ్ నహీ హోనా చాహియే. మతలబ్ మేరీ నజర్ సే బురే సాహ సే ఫూల్తే రహతే హై. ఫిల్హాల్ గర్మీ దునియా భర్ కా ప్రదూషణ హై, ప్రదూషణ బహుత్ హై. హా పూరీ ఆంఖ్ మే జలన్ హోతీ హై, హర్ చీజ్ హోతీ హై. ఇసీలియే క్యా బచావ్. ప్రతి ఒక్క కుటుంబంతో పాటు గృహాలలో చీకటి పారద్రోలి వెలుగులు నిండాలని చిట్కాల్ ఫ్యాసిలిటేటర్ రేవాటి శామ్యూల్, చిట్కాల్ పుణ్యదాసులు అన్నారు. కొల్చార మండలం కోనాపురు గ్రామంలో గృహ వెలుగు పండగ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొల్చార మండలం కోనాపురు గ్రామంలో అంగరంగ వైభవంగా గృహ వెలుగు పండగ కార్యక్రమాన్ని క్రైస్తవ సోదరులు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రేవటి శామ్యూల్, చిట్కాల్, పుణ్యదాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని సిఎస్ఐ చర్చిలో గృహ వెలుగు పండగ అంగరంగ వైభవంగా భక్తులందరూ కలిసి స్త్రీలు, పురుషులు, పిల్లలు శిల్వ చింత చేరినారు. శిల్వ చుట్టూ శిల్వ చింత చేరినాడు అనే పాటతోని శిల్వ చుట్టూ తిరిగి భక్తి శ్రద్ధలతో సుఖ సంతోషాలతో ఘనంగా గృహ వెలుగు పండుగను జరుపుకున్నారు. శిల్వ చుట్టూ క్యాండిల్స్ వెలిగించారు. సంఘ పెద్దలు, యూత్, పిల్లలు, స్త్రీలు, చిన్నపిల్లలు అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో గంభీరమైన పాటలతో స్తుతించి ఆరాధించి ప్రతి ఒక్క కుటుంబంలో చీకటి పారదోలి వెలుగు నిండాలని ఆరాధన చేశారు. ఈ కార్యక్రమంలో చిట్కుల్ ఫాస్టరేట్ రేవాటి శామ్యూల్, చిట్కుల్ రేవా కే పుణ్యదాస్, తాండూర్ రేవా ఎం అనిల్ కుమార్, కొన్యాల ఎంఆర్బి జేమ్స్ రవీందర్, కోనాపూర్ ఎంఆర్బి రవిదాస్, దానూరా ఎంఆర్కే ప్రవీణ్, గంగారాం చిట్కుల్ ఫాస్టరేట్ లో ఉన్న ఆయా గ్రామాల సంఘాల వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ప్రతి కుటుంబం గర్భించే
తిరుమల శ్రీవారిని తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శకుడు రాఘవాలార్ని దర్శించుకున్నారు. అధికారులు తీర్థ ప్రసాదాలు అందించగా వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఏప్రిల్లో రుద్రన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు రాఘవాలార్ని తెలిపారు. ఈ రోజు నా పుట్టినరోజు, స్వామి దర్శనానికి వచ్చాను. నాకు దేవుడు అందించారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే చూస్తున్న వాళ్ళందరికీ ఏమి అనుకుంటున్నారో అన్ని ఇవ్వాలని నేను అమ్ముతున్న రాజేంద్ర స్వామి నిజాంపేట మండల పరిధిలోని నస్కల్, రాంపూర్, నందగోకుల్ నగరం, చల్మిడ, నందిగ్రామ గ్రామాలకు సంబంధించిన 34 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎంపీపీ దేశటి సిద్ధరాములు, ఇన్ఛార్జి తహసీల్దార్ గంగాప్రసాదులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందించారు. అనంతరం లబ్ధిదారులతో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధరాములు, ఎంపీటీసీ నంద్యాల బాలరెడ్డిలు ఇద్దరు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు జిల్లా రజిత, గేమ్ సింగ్, పంకా కవిత, బాల నర్సవ్వ, లద్దాప్రీతి, నరసింహారెడ్డి, చల్మిడ ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, ఎంపీటీసీ నంద్యాల బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలంలో గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి గారి ఆదేశానుసారము మరి గ్రామాల తిరిగి మరి ఇంటి వద్దకు వెళ్ళి మరి చెక్కులు ఇవ్వడం మరి ఇలా చూస్తే లబ్ధిదారులు చాలా సంతోషపడతారు. మరి మా ఇంటికే పంపించడం మరి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భారతదేశంలోనే మరి ఒక సంక్షేమ పాలన ఏకైక రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం. కళ్యాణలక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, కేసీఆర్ కిట్టు, మిషన్ భగీరథ, అనేక సంక్షేమైనటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి చెక్కులు ఇవ్వమని చెప్పడం జరిగింది. వారి ఆదేశానుసారం ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి చెక్ ఇవ్వడం జరిగింది. వారు అంద ఎమ్మెల్యే గారికి కానీ, ప్రభుత్వానికి కానీ, కేసీఆర్ గారికి వాళ్ళు కృతజ్ఞత తెలిపినారు. వారి తరపున, మా గ్రామ ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజాంపేట మండల పరిధిలోని చల్మిడే గ్రామంలో రైతులు అందరూ కలిసి గ్రామంలోని ఛత్రపతి శివాజం విగ్రహం నుంచి మొదలుకొని మల్లన్నగుట్ట వరకు సుమారు 4 కిలోమీటర్ల వరకు రోడ్డును వేసుకున్నారు. ఈ మేరకు శనివారం రైతులు విలేకరులతో మాట్లాడుతూ ఏ ఎమ్మెల్యే గాని ఏ ముఖ్యమంత్రి తమకు సహకరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 1 ఎకరానికి 1000 రూపాయల చొప్పున వేసుకుని ఈ రోడ్డును వేసుకోవడం జరిగిందన్నారు. వరి కోతలు కోసే సమయం వచ్చినందున ట్రాక్టర్ల ద్వారా వడ్లను కొనుగోలు సెంటర్లకు తీసుకుపోలేని పరిస్థితిలో ఈ రోడ్డు ఉండడంతో రైతులందరూ కలిసి రోడ్డు వేసుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యేను 10 సార్లు అడిగినా ఈ రోడ్డును పట్టించుకోలేదని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలం మొత్తం మేమే రైతులం, అందరం పొక్కలై మొత్తం మేమే వేసుకుంటున్నాము. బురద పోరాక ఈ రోజులు పట్టించుకుంటున్నాం. 10 సార్లు అడిగినాం, పట్టించుకుంటలేదు. మేమే రైతులం పైలేసుకుంటున్నాం. ఓడి మేము ఇంతమంది ఇక్కడికి రోడ్లో మల్లనగుట్ట రోడ్లో అందరూ తిప్పలవాడి ఎకరానికి 1000 రూపాయలు వేసుకొని సర్వ తిప్పలవాడి 8 దినాలు కూడా ట్రాక్టర్లకు అన్నిటికి వాటికి మేము సహకారం చేసుకున్నాం. ఏ ఎమ్మెల్యే చేయలే, ఏ ముఖ్యమంత్రి చేయలే, ఏ ఎంపీ చేయలే, ఏ సర్పంచ్ చేయలే. రోడ్లము మేము అందరం కలిసి మేమేమంటే తొబకు అడ్లు పోరాక రైతులం అందరు తిప్పలవాడి దాని గురించి ఎకరానికి చేసుకొని మేము ఒప్పించుకుంటున్నాం. మేము మల్లనగుట్ట రోడ్లం రైతులం. నాగుల చవితి పర్వదినాన బిందెలో నాగుపాము కనిపించడం కలకలం రేపింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ప్రభాకర్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న నీళ్ల బిందెలో నాగుపాము ప్రత్యక్షమైంది. రాత్రి సమయంలో బయట నుంచి వచ్చిన పాము ఇత్తడి బిందెలోకి దూరింది. ఎలుకలను తిని కదలలేని పరిస్థితుల్లో అందులోనే ఉండిపోయింది. అయితే మరుసటి రోజు ఉదయం నీళ్ల కోసమని బిందెను తీయగా పాము బుసలు కొట్టింది. దీంతో ఇంటిలోని సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వడంతో అతను చాకచక్యంగా పామును పట్టుకుని అడవి వదిలిపెట్టాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ 76వ బ్రాంచ్ ను చందానగర్ లో ప్రారంభించారు డాక్టర్ మాధవి. గత 4 తరాలుగా తమ వంశం మొత్తం హెర్బల్ చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. తమ క్లినిక్ లో సోరియాసిస్, ఆస్తమా, మధుమేహం, థైరాయిడ్, మోకాల నొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మంచి ఫలితాలుంటాయని తెలిపారు. చందానగర్ చుట్టుపక్కల వారందరూ తమ హెర్బల్ హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నో వైద్య సేవలు అందిస్తూ 4 తరాల అనుభవంతో నూతనంగా చందానగర్లో బ్రాంచ్ ఓపెన్ చేసుకున్నాము. వీఆర్ హ్యాపీ. యాక్చువల్లీ లాస్ట్ మంత్ ఏస్రావ్ నగర్లో బ్రాంచ్ ఓపెన్ అయింది. ఈ రోజే ఇంకొక బ్రాంచ్గా భీమవరంలో ఇంకొక బ్రాంచ్ ఓపెన్ అయిందండి. ఇలాంటి సమస్యలకు ఇక్కడ ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో దీర్ఘకాలిక వ్యాధులైన ఆథరైటిస్ కానీ సోరియాసిస్, ఆస్మా రిలేటెడ్ చాలా దీర్ఘకాలిక క్రానిక్ డిసీజెస్ అన్నిటికీ చక్కటి పరిష్కారం ఉందండి. రెస్పాన్స్ అంటే ఈ మెడిసిన్స్ అంటే క్రానిక్ డిసీజెస్కి అన్నిటికీ కూడా 1 మంత్ మెడిసిన్ వాడే వరకు చాలా వరకు మా దగ్గర రిజల్ట్ అనేది ఉంది. అంటే మిగతా కాంప్లికేషన్స్తో ఉన్న వారికి కూడా బెస్ట్ మెడిసిన్గా వర్క్ అవుతుంది. పర్మనెంట్ అండి, పర్మనెంట్ సొల్యూషన్. అంటే క్రానిక్ డిసీజెస్ అంటేనే కొంచెం పర్మనెంట్ సొల్యూషన్ కోసమే వస్తారు కదా, పర్మనెంట్ సొల్యూషన్గానే మెడిసిన్ ఇస్తున్నాము. విఆర్ గ్లాడ్ టు ఓపెన్ అవర్ న్యూ బ్రాంచ్ హియర్. దిస్ ఈస్ అవర్ 78 బ్రాంచ్. యాక్చువల్లీ ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ 2 బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్. దిస్ ఈస్ అ థర్డ్ బ్రాంచ్ అండ్ ద పబ్లిక్ రెస్పాన్స్ ఇస్ గుడ్ హియర్. ఆఫ్టర్ హ్యావింగ్ అవర్ మెడిసిన్స్ విత్ ఇన్ ఎ మంత్ ఇట్సెల్ఫ్ దే ఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్, సో దట్ ద పీపుల్ రెస్పాన్స్ ఇస్ గుడ్ and people from various countries also they are getting benefited from our hospital. So I think here the people, the Chandanagar people also will get more benefit from our hospital. If anyone having any kind of disease like psoriasis or asthma, diabetes, for all kind of disease we are treating here with our herbal medicines. So thank to everyone for this wonderful results also getting good. After having our medicines within a month itself they are feeling better and probably they have to take the medicine within the whatever the period we are prescribing. Those days they have to follow the medicine, then they will get good results. ikkada anni rogalaku permanent cure anedi untundi. So deergha kalika vyadhulu untayi kada, psoriasis, mokal noppulu, తర్వాత చర్మ వ్యాధులు ఇలాంటి వాటందరికీ పర్మనెంట్ సొల్యూషన్ ఇక్కడ దొరుకుతుంది ఖచ్చితంగా. సో పేషెంట్ కండిషన్ని బట్టి వాళ్ళ దోషాలను బట్టి మేము ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ కొంతమందికి 1 మంత్లోనే తగ్గచ్చు, కొంతమందికి 6 మంత్స్ అలా టైం పడుతుంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్, బీజేపీ వివాదాస్పద అంశాలు లేవనెత్తుతూ లబ్ది పొందుతున్నాయని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ఇలాంటి అంశాలను తెరపైకి తీసుకువస్తున్నాయని మండిపడ్డారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా ఇలానే రెండు పార్టీలు వ్యవహరించాయని ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బంధువుల ఇంట్లో పోలీసులతో దాడులు చేయించి ఆయనకు సానుభూతి కలిగేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని కేసీఆర్ ను ఓడించాలనే ఉద్దేశంతో చాలా మంది ఓటర్లు రఘునందన్ రావుకు ఓట్లు వేశారని ఆయన గెలిపించారని తెలిపారు. ఢిల్లీలో అమిత్ షా బృందం, రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు బృందం కలిసి కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి శత్రువుగా భావించి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అన్నప్పుడల్లా ఒక భావోద్వేగాల అంశాలను తీసుకొచ్చి ముందల పెట్టి తద్వారా రెండు పార్టీలు ఎన్నికలలో ప్రయోజనం పొందుతున్నాయి. ఒకరు గెలుస్తున్నారు, ఒకరు ప్రధాన ప్రతిపక్షంగా ఎమర్జ్ అవుతున్నారు. వ్యూహాత్మకంగా కుట్రతోని కాంగ్రెస్ పార్టీని పోటీలో నుంచే తప్పించే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. 3 తారీఖున మునుగోడు ఎన్నికల దృష్టి మరల్చడానికి నవంబర్ 7 తారీఖు వరకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో సృష్టించే ప్రకంపనల నుంచి ఆ అంశమే చర్చ జరగకుండా ఉండడానికి రాహుల్ గాంధీ గారు ఏ రోజైతే పాదయాత్ర మొదలు పెడుతున్నారో ఆ రోజు నుంచి ఆ నాటకానికి తెరలేసింది. సో ఇప్పటి వరకు జరిగిన ఆడియో సంభాషణలు బట్టి పైలట్ రోహిత్ రెడ్డి గారు వాళ్లను డబ్బులు అడుగుతున్నాడు. అప్పుడు లంచము అడిగిన వ్యక్తి ఏవనవుతాడు, అతను మొదటి ముద్దాయి. పోలీసులు రోహిత్ రెడ్డి ఆయనతో పాటు ఉన్న మిగతా 3 ఎమ్మెల్యేలను ముద్దాయిలుగా చేర్చకుండా పీసీ యాక్ట్ ఎట్లా నిలబడుతుంది? తాంత్రికుల మొబైల్స్ అన్ని సీజ్ చేసిండ్రు, అక్కడ పెట్టిన వీడియోలు అన్ని రికార్డ్ చేసి సీజ్ చేసినాం అంటారు. ఈ వ్యవహారంలో అత్యంత కీలక పాత్ర పోషించిన 4 ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదు? ఎందుకు వెసులుబాటు కల్పించిన పోలీస్ అధికారులు? ఇందులో సాక్ష్యాధారాలను విధ్వంసం చేయడానికి ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ప్రగతి భవన్ లో ఇచ్చిపెట్టి వచ్చిన పోలీసులు ఎక్కడైనా ఒక నేరం జరిగినప్పుడు నేరంలో వినియోగించిన అన్ని వస్తువులను, వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు డిపాజిట్ చేసి
తర్వాత కోర్టులో పిటిషన్ వేయాలి విచారణ సంస్థ. ఓఎల్ఎస్ సీజ్ చేస్తే ఫోన్లలో రికార్డ్ అయిన ఆడియో రికార్డులు బయటకు ఎట్లు వచ్చినాయి అంటే పోలీస్ అధికారులే బయటకు ఇచ్చిండ్రా. విషయం అంతా ఇక్కడ ఉంది. అందుకే దీంట్లో ఒకవేళ వీళ్ళు నేరస్తులు అయితే ఏ1 గా చంద్రశేఖరరావు గారు ఉండాలి, ఏ2 గా తారక రామారావు గారు ఉండాలి, తర్వాత ఎమ్మెల్యేలు ఉండాలి. ఒకవేళ వీళ్ళు తప్పు చేయలేదు, తాంత్రికులే తప్పు చేసిండే, ఢిల్లీలో 192 ఏ1 ఏ2 ఆ తర్వాత సంతోష్ ఏ3 ఆ తర్వాతనే తాంత్రికులు వస్తారు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం నడిపిందే వాళ్ళు కదా. కనిపిస్తున్నది ఒకటి, వెనకాల జరుగుతున్నది ఇంకొకటి. ఈ కుట్రను తిప్పికొట్టే శక్తి ప్రజలకు మాత్రమే ఉంది. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ లో 283 వరి కొనుగోలు కేంద్రాలను, అలాగే 5 లక్షలకు పైగా ప్యాడి వస్తుందని, 154 రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ తెలిపారు. కొల్చారం మండలం సంగాయిపేట ఎనగండ్ల గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ రమేష్ లాంఛనంగా ప్రారంభించారు. కొల్చారం మండలం సంగాయిపేట ఇనగండ్ల గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై వరి కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వరిధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బట్టి జగపతి, వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి, ఎంపీవీ మంజుల, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, సంగాయపేట సర్పంచ్ పాషం మానస శ్రీనివాస్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్వేత, కోనాపూర్ సంతోష్రావు, గజని వెంకట్ గౌడ్, వీరారెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు మన దగ్గర 5 లక్షల పైచులకు ప్యాడీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక 158 రైస్ మిల్లర్స్ పెట్టాము. దీనికి ఎంఎస్పి వచ్చేది మనకు 20 అంటే 2040 2060 అంటే ఏ గ్రేడ్ మనకు వచ్చే గ్రేడ్కు 260 రూపాయలు ఒకటి ఉంది, 240 రూపాయలు ఒకటి ఉంది. దాని ప్రకారంగా ఈ లారీ మేనేజ్మెంట్ కానీ అది కానీ ప్రతిదీ కూడా ఈసారి ఎన్హాన్స్ చేశాము. 2 ఏజెన్సీకి లారీ ఇచ్చాము ఈసారి. నర్సాపూర్ డివిజన్ ఒకటి, మెదక్ డివిజన్ 2 డివిజన్గా తీర్చేసి మనము లారీ ఇవ్వడం జరిగింది. కనుక రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూస్తుంటాము. దాంతోపాటు రైతులు కూడా సహకరించాలి. మనకు లారీ రాలేదు, కన్నీ రాలేదని కాదు, 1 డే బిఫోర్ అడ్వాన్స్గా చెప్తే మనం అన్ని అరేంజ్మెంట్ చేస్తాము. గతం కంటే ఎప్పుడు లేని విధంగా ఆంధ్రలో ఇంకే రాష్ట్రంలో పండే పంటలు ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు పండుతున్నాయంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇంకా మనకు కాళేశ్వరం నుంచి వచ్చే వాటర్ కానీ, ఇటు సింగూరు నుంచి వచ్చే వాటర్ కానీ, ఇంకా మొత్తానికి మన రెండు నియోజకవర్గాలలో మ్యాక్సిమం ఒక గుంట కూడా ఇవ్వకుండా పండించే ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లకు రైతులు కూడా స్పందించి ఎప్పటికప్పుడు పంట పండిస్తూ ఉన్నారు. మరి గతం కంటే ఇప్పుడు 100 క్వింటల్ ఉంటుండే, ఈసారి 100 మీద దాటిపోయినాయి. మరి ఆ విధంగా రైతులు చేస్తున్నారు. దానికి తదనుగుణంగా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా మరి మన గౌరవనీయులు జైట్ కలెక్టర్ గారు కూడా మనకు దేవునటువంటి మనిషి ఆయన. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళిక సిద్ధం చేసుకుని పాఠాలు బోధించాలన్న ఇన్ఛార్జి ఎంఈఓ. చిన్నశంకరంపేట మండలంలో ఉపాధ్యాయుల నెలవారీ మీటింగ్ లో పాల్గొన్న యాదగిరి. చందర్నగర్ లో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ 76వ బ్రాంచ్ ప్రారంభం. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలు ఉన్నాయన్న డాక్టర్ మాధవి. నిజాంపేట మండలంలో రైతుల సాహసం, అందరూ కలిసి 4 కిలోమీటర్ల రోడ్డు వేసుకున్న వైనం. కొల్చారం మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రమేష్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.